అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని స్థానిక జీఎంఈ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారన్నారు. పలాస నియోజకవర్గంలో 2490 మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశామని, అలాగే కేటీ రోడ్డు విస్తరణ సుందరీకరణ చేస్తున్నామన్నారు. అలాగే 700 కోట్ల రూపాయలతో ట్యాంకులు కుళాయిల ద్వారా మంచినీటిని అందిస్తున్నామని, పారిశుద్ధ్య సమస్యల మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 50 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే కొత్తూరు మండలం నువ్వురావు గ్రామం వద్ద జెట్టీ ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి పథకాలకు ప్రజలు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలే సాక్ష్యాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీకాంత్, గిరిబాబు, హనుమంత్, వెంకట్రావు, మన్మథరావు, బాలయ్య, సురేష్, రవి, 31వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరొక్కమారు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా, ఈ సంవత్సర కాలంలో ప్రశాంతంగా మనం పరిపాలన చేసింది కేవలం 9 నెలలు మాత్రమే. 9 నెలల తర్వాత ఎన్నికలు కూడా వచ్చి ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తే, ఆ తర్వాత కరోనా కూడా వచ్చి సుమారుగా ఒక సంవత్సర కాలం కరోనాకే పోయింది. మరి అభివృద్ధి మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టడానికి ఈ రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎవరికి కూడా సాధ్యం కాలేదు. అలాంటి పరిస్థితులు నెమ్మదిగా మనం కోలుకొని మళ్ళీ అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టుకుంటున్నామన్నటువంటి సమయానికి మళ్ళీ మనకి ఎన్నికలు కూడా వచ్చింది. వాస్తవంగా మాట్లాడాలి అంటే మనం ఈ సంవత్సర కాలంలో ఎప్పటి నుంచో మురుగులు పడిపోయినటువంటి నిధులన్నింటినీ కూడా మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళికలు పూర్తి చేసుకుని, టెండర్లు పూర్తి చేసుకుని పనులు మొదలు పెట్టుకునేసరికి రకరకాల ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ పట్టువలన విక్రమార్కుల వీళ్ళందరి సహకారంతో ప్రతిరోజు చర్చలో చెప్తా ఉంటారు, ఫ్లైఓవర్ మనం కట్టాలి సార్, రోడ్డు మనం బాగు చేయాలి సార్, డిగ్రీ కాలేజ్ తెప్పించాలి సార్, ఇండోర్ స్టేడియం పూర్తి చేయాలి సార్, ఇలాంటి ఒక్కొక్క పని చెవుల జోరీగలాగా నిరంతరం నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నటువంటి నా సోదరులందరికీ ఈ సందర్భంగా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో రేపు 10వ తేదీన జరగబోయేటటువంటి ఎన్నికలకి ఒక మంచి ప్రణాళికని మీ అందరికీ వివరించడానికి ముందు పాత్రికేయ మిత్రులకి మా ఎన్నికల ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని మేనిఫెస్టో అనుకోవచ్చు, ఒక ఎజెండా. మున్సిపాలిటీలో మేము రాబోయే రోజుల్లో చేపట్టబోయేటటువంటి కార్యక్రమాల్ని మీ అందరికీ ఇప్పుడు నేను వివరించదలుచుకున్నాను. దయచేసి పాత్రికేయ మిత్రులు నోట్ చేసుకోమని సందర్భంగా కోరుతూ దీనిని ఒక అందమైనటువంటి ఒక పాంఫ్లెట్ రూపంలో మీకు రేపు రిలీజ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ